हाय गाइस वेलकम टू माय चैनल नेन चांदनी वेरी 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 गुड मॉर्निंग फ्रेंड्स एंड आल्सो हैप्पी फर्स्ट श्रावण शुक्रवार अन्नमाट व्लॉग इला स्टार्ट लेचिन वेंटने स्नानम चेसेसी निन्न नाइट क्लीनिंग्स अन्नी अयिपोयायि सो इप्पुडु वच्चेसि नेनु परमन्नम चेयडम कोसम पाल मरक पेट्टुकुंटुन्नानु अन्नमाट ఈ రోజు నైవేద్యం కింద పరమన్నం చేద్దామని చెప్పి ఫస్ట్ శుక్రవారం కదా అందుకని చెప్పి నెక్స్ట్ శుక్రవారం అయితే అసలు ఇలా మాట్లాడడానికి కూడా ఖాళీ ఉండదేమో అంత హెవీ హెవీగా ఉంటుందన్నమాట సో ఈ రోజు కట్టుకున్న సారీ గురించి కానీ జ్యువెలరీ తర్వాత వేసుకుంటాను పూజ చేసేటప్పుడు జ్యువెలరీ అది వేసుకుని ఓన్లీ మంగళసూత్రం ఒకటే దాని తర్వాత నేను ఏదైతే వేసుకుంటానో అది మీకు మెన్షన్ చేస్తాను అండ్ మీరు ఇలా స్టార్ట్ చేశారు ఈరోజు నేనైతే సూపర్ ఫ్రెష్గా స్టార్ట్ చేశాను इंकोटे पाल इला रईस परमन चेसे लपेस्ता कदा रईस अभी वेसेस्ता कदा रईस शुगर अवी नीन वेस तरह नैन काल की पारा पे स्टार्ट पारा पेटेक तरह मिट्टू लेवल इंका अदी प्लस अन्ट ना मिट्टू लेते असल वाड़ी पारा पेटा वाड़ी रेडी चेयमटा अभी चेयमटाड़न सो ने गबगब पारा अभी पेटेको इंकोम इला क्ली కొంచెం ఇయర్ రింగ్స్ అవి పెట్టేసుకొని పూజ చేసుకుంటా ప్రశాంతంగాను ప్రవీణ్ని కూడా లేపాను కొంచెం తను కూడా దండం పెట్టుకోవాలి అని చెప్పి సో ఇలా మాట్లాడుతా ఉంటే నా పాలు అలా పొంగిపోతాయి సో దట్ నేను మిగతా వర్క్స్ చేసుకుంటా నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా ఓకేనా పూజది అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా బై కాళ్ళకి పసుపు పారని రాసుకుందామని ఇలాగా పరమన్నం అది ఆల్మోస్ట్ అయిపోతుంది ఇలా కూర్చున్నాను బయట గడపకి నిన్ననే పెట్టేసాను ఇలా ఆ పసుపు రాసి ముగ్గది పెట్టాను గడప మీద ఇలాగ నాలుగు శుక్రవారాలు కాళ్ళకి పసుపు అది రాసుకొని ఇంకా మనం స్నానం చేసేటప్పుడు కూడా నుదుటి మీద పసుపు రాసుకోవాలి నేను రాసుకున్నాను కానీ మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఫేస్ వాష్తోని చేసుకోవడం వల్ల పసుపు అది కనిపించట్లేదు ఫేస్ మీద నుదుటి దగ్గర అండ్ ఆల్సో మన చేతులకి అలా పసుపు రాసుకుంటే మంచిది కదా ఈరోజు అండ్ పసుపు కొమ్ములు కూడా పెట్టుకుంటారు చాలామంది దేవుడి గదిలోని పసుపు కొమ్ములు నేను నెక్స్ట్ అంటే వరలక్ష్మీ దేవి వ్రతం రోజు పెట్టుకుంటాను ఈ అంటే ఫస్ట్ శుక్రవారం పెట్టను కానీ రెండో శుక్రవారం పెడతాను ఇలా ఇయర్ బడ్ ఉంటుంది కదా ఇయర్ బడ్ హెల్ప్తో పారని పెట్టేసుకుంటున్నాను ఇలాగా పసుపు పారని ఇప్పటికంటే మనకి చిన్నప్పుడు బాగా ఎక్సైటింగ్ అనిపించేది మమ్మీ బోల్డ్ అన్ని వ్రతాలు ఇవన్నీ చేసేదన్నమాట మా చిన్నప్పుడు అప్పుడైతే అందరూ వచ్చి పారని అది పెట్టడం మాకు మేము అప్పుడు చిన్నపిల్లలు కదా నేను అక్క అప్పుడు పారని అది పెట్టడం పసుపు తిరగడం చాలా క్యూట్గా అనిపించేది చాలా ఎక్సైటింగ్ అనిపించేది మా నాకు కాకుండా మా అక్కకి ఫస్ట్ పెడితే నేను ఏం చేసేదాన్ని అనమాట అలిగేదాన్ని నేను అలా ఏదైనా దేనికైనా ఒక మెమరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దీంతో ఒక మెమరీ అనమాట పసుపు పారని పరమాన్నం ఆల్మోస్ట్ రైస్ అంతా ఉడికిపోయింది సో ఇందులో నేను కొంచెం కాజు నెయ్యిలో ఫ్రై చేసుకొని కాజు యాడ్ చేస్తున్నాను కొబ్బరి ముక్కలు కూడా తర్వాత యాడ్ చేస్తాను ఇప్పుడైతే షుగరు ఇలైచీ పౌడరు రైస్ పాలు మరుగుతున్నాయి ఇలాగా కిస్మిస్ కూడా చాలామంది వేసుకుంటారు బట్ మాకు కిస్మిస్ టేస్ట్ అంతగా నచ్చదు మిట్టు అయితే చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు పరమాన్నం చాలా రోజులైన గారు వచ్చేసి అందువల్ల ప్రవీణ్ అయితే సేమియా చాలా ఎక్సైటింగ్ ఉంటారు మిట్టు అయితే పరమాన్నానికి అనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్లాగా ఉంటుంది ఇలా మొదటి శుక్రవారం చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా పూజ అనేది కంప్లీట్ చేసేసాను నేను ఇలాగ అరిటాక్ వేసాను ఈరోజు అరిటాక్ దొరికింది దేవుడి దయ వల్ల అరిటాక్ దొరుకుతుందో దొరుకుతుందో అనేది ఉంది కమ్యూనిటీలోని చాలామంది పెంచుకుంటారు కదా సో ఎవరినైనా అడిగి తీసుకొచ్చామన్నమాట దాని తర్వాత ఫ్రూట్స్ పెట్టుకున్నాను ఒక మూడు నాలుగు రకాల ఫ్రూట్స్ పెట్టాను అండ్ కొంచెం పరమాన్నం నైవేద్యం పెట్టేసుకొని హారతి తీర్చాను అయ్యప్ప స్వామి కొంచెం పువ్వు పడేశాడు అనమాట సో ఆ పువ్వు తీసుకొని నేను తలలో పెట్టుకుంటున్నాను హారతి ఇచ్చేటప్పుడు ఫోటో మీద నుంచి పువ్వు పడింది అందువల్ల అది అలా పెట్టుకున్నాను అనమాట సో ఎలా అనిపించింది చెప్పండి నా కామెంట్స్లో నేను పూజ ఎప్పుడు చేసినా సరే ఇంకో ధూప్ స్టిక్ ఉంటుంది కదా ఇలా వెలిగించి ఇంట్లోకి ఇలా పెడతానన్నమాట ధూప్ది ఇది ఉంటుంది మా దగ్గర చూసారా మిట్టు పట్టుకున్నాడు మిట్టు లేచాడు అనమాట లేచి ఒక 10 నిమిషాలు అయ్యి ఉంటుంది వాడు లేచి
పూజిలాగ హాతేస్తున్నాను వాడు లేచాడనమాట. సో ఇది ఇందులో ఇలా పెట్టేసి నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను మీకు, చాలా చాలా క్లాసీ లుక్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను, ఇన్ కేస్ మర్చిపోతే మీరు కామెంట్ సెక్షన్లో ఇన్ కేస్ కావాలంటే అడగండి, నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా, చూసారా ధూప్ ఇలా వస్తుంది అందులోంచి. మనకి డస్ట్ ఏం ఉండదన్నమాట ఇది ఇట్ల వల్ల, మిగతా ఏంటంటే కొంచెం డస్ట్ అది మనకు పడుతుంది కదా దాని నుంచి, అందువల్ల మెయిన్ పూజ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇంక నార్మల్ నా రెగ్యులర్ వర్క్స్లోకి వెళ్ళిపోతున్నా అనమాట నేను. ఇక్కడ నేను మిట్టుకి లోపల వాడు ఆడుతున్నాడు, అసలు బ్రష్ చూసినాను ఏం చేయకుండా వాడి మీద కొంచెం లోపలికి వెళ్ళి ఇదవుతున్నాను అనమాట. సో ఇంకా కిచెన్లో రైస్ అది పెట్టడం ఇవన్నీ కామన్గా ఉంటూనే ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా స్మెల్, ఇల్లు అంతా స్మెల్ భలే వస్తుంది మనం ఏదైనా పూజలు కానీ ధూపం కానీ వేస్తే, చాలా ఇష్టం నాకు అలాగా. అండ్ తర్వాత ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకేం ప్రిపేర్ చేయలేదు. పరమానం ఉంది కదా, పరమానం తింటారు. నేను బ్రౌన్ బ్రెడ్ ఉంది కదా, బ్రౌన్ బ్రెడ్ తింటాను. బ్రౌన్ బ్రెడ్ నిన్న టోస్ట్ చేసుకున్నాను కదా, బ్రౌన్ బ్రెడ్ ఒకటే అది పెట్టుకొని కొంచెం హనీ వేసుకొని అయినా లేదంటే నార్మల్గా అయినా తినేస్తున్నాను అనమాట. ఇక్కడ పరమానం ఉంది కదా, పరమానం తీసుకొస్తున్నాను. మిట్టుకి ఏంటంటే బ్రష్ చేసేంత వరకు అస్సలు ఆకలేదు, ఇలా బ్రష్ ఇలా చేస్తాడో లేదో వెంటనే ఆకలిసేస్తుంది అనమాట. సో ఇలాగా ఇది అయిపోయింది కాబట్టి ఇంకా ప్రవీణ్ కూడా చెప్పాను బ్రేక్ఫాస్ట్ కింద తింటారా అది అంటే ఓకే తింటాము అని చెప్పేసి అనేసరికి ఇంకా నేను సెపరేట్గా బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇక్కడ నేను పాలు కొంచెం 1/2 లీటర్ పాలలో కొంచెం వాటర్ వేయడం వల్ల వాటరీగా ఉన్నాయన్నమాట. మేము రోజు 1/2 లీటర్ పాలు తీసుకుంటాము, వాటితోనే అలా చేసేసాను ఈరోజు. ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో మీరేం స్పెషల్స్ చేసుకున్నారు నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటాను కదా, మీరేం స్పెషల్స్ చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పి. ఈరోజు అయితే నేను సింపుల్గా పరమాన్నం చేశానన్నమాట. పరమాన్నంలో కొంచెం కొబ్బరికూరు, షుగర్ అండ్ ఇలాచీ పౌడరు ఇవన్నీ వేసేసి, రైస్ ఇవన్నీ వేసేసి చక్కగా పరమాన్నం ఒక్కటే చేశాను. ఇంకా నెక్స్ట్ వీక్ కొంచెం హెవీగా మనం 9 నైవేద్యాల టైప్లో చేసుకుంటాం కదా, సో నేను ఇప్పటి నుంచి రాసుకున్నాను అనమాట. కొంచెం తొందరగా అండ్ ఆల్సో మంచిగా ఉండేవి 9 నేను కౌంట్ చేసుకొని రాసుకుంటాను బుక్లోని. అండ్ నాకు ఏంటేంటి వచ్చో కూడా నేను రెసిపీస్ కొంచెం చూసుకోవాలి కాబట్టి ఎప్పటిలా కాకుండా కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను నైవేద్యాల్లోని. బట్ ఎంత కొత్తగా చేసినా మనకి ట్రెడిషనల్గా నుంచి కొన్ని నైవేద్యాలు అనేవి ఉంటాయి కదా, అవి కంపల్సరీగా చేయాలి, పులిహోర అని చెప్పి లేదంటే దద్దోజనం అని చెప్పి ఇలాంటివి అనమాట. సో ఈ రోజు అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. మార్నింగ్ అయితే చాలా చాలా ఇంకా ఇయరింగ్స్ ఒకటి పెట్టేసుకొని ఇంకా నెక్ పీస్లు ఇంకేం పెట్టుకోలేదు, లిప్స్టిక్ కూడా ఏం పెట్టుకోలేదు, జస్ట్ కుంకుమ అది పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గానా. నేను ఈరోజు నేను లాస్ట్ ట్యూస్డే చెప్పాను కదా మీతో, మిట్టు లేవకముందు నేను చాలా ప్రశాంతంగా చేసుకున్నానని చెప్పి ఈరోజు కూడా సేమ్ అనమాట. కొంచెం పూజ తొందరగా చేసుకోవడం వల్ల వాడు పడుకొని ఉన్నాడనమాట, అందువల్ల ప్రశాంతంగా చేసుకున్నాను ఈరోజు పూజ కూడా. సో ఇంకేం విశేషాలు, ఈరోజు అయితే నేను ఈ ఇలా వేసుకున్నాను కదా, ఇది వచ్చేసి నేను సంక్రాంతి అప్పుడు తీసుకున్నది ఆర్కే కలెక్షన్స్లోని. గత నేను లాస్ట్ టైం కూడా ఆర్కే కలెక్షన్స్లోనే తీసుకున్నాను. సో ఆ సారీస్ అలా ఉండిపోయిన దగ్గర ఇంచుమించు ఒక కొన్ని సారీస్ అలా మిగిలిపోయాయి. సో అవి బ్లౌజులు కుట్టించి పక్కన పెట్టాను కదా, ఈ లోపు నాకు ఏ అకేషన్స్ రాలేదు. సో ఈ శుక్రవారాలప్పుడు అలా కట్టుకుంటున్నాను అనమాట. ఆబ్వియస్లీ శుక్రవారాలు కొత్త చీరలు కట్టుకోవడం అలవాటు అనమాట ఫస్ట్ నుంచి కూడాను. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి నార్మల్ వే నేను బేగం బజార్లో వాటిలో కొంటుంటాను కదా ఆ బ్యాంగిల్సే. అండ్ ఇది కూడా ఇంకా యాజ్ యూజువల్గా వైలెట్ అండ్ పర్పుల్లో తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వైలెట్ అండ్ పర్పుల్లోనే తీసుకున్నాను, కాదు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను అనుకుంటా, ఇన్స్టాగ్రామ్లో స్టోర్ తీసుకున్నాను పాత ఇయర్ రింగ్సే. అండ్ ఈ నెక్ పీస్ సింపుల్ నెక్ పీస్ అనమాట, ఎప్పటి నుంచో నేను 1 గ్రామ్ జ్యువెలరీ కొన్న ఫస్ట్లోనే ఉండేది ఈ నెక్ పీస్, అప్పటి నుంచి ఉందన్నమాట నా దగ్గర. సో ఇంకేంటి, ఈ రోజైతే కొంచెం డ్రౌజీగా ఉంది కదా, వర్షం వర్షంగా ఉందని చెప్పి ఇంకా డార్క్గానే ఉంది స్కై అనేది. ఇప్పుడు వచ్చేసి నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను, ఆల్రెడీ లంచ్ చేసేస్తారు ఇల్లు. ఈరోజైతే నాకేం తినబుద్ది కావట్లేదు, పైనాపిల్ ఉంది, పైనాపిల్ జ్యూస్ చేసుకుంటాను. మార్నింగ్ షేక్ అది చేసుకోవడం వల్ల, అండ్ ఈరోజు శనగలు ఉంటాయి కదా కొమ్ము శనగలు, అది సలాడ్ కూడా చేసుకున్నాను అనమాట. సో ఆ రెండు తినేసరికి బొజ్జు బాగా ఫిల్ అయిపోయింది. ఇంకా అవన్నీ నేను మీకు షేర్ చేయలేదు, అవన్నీ ఇంతకుముందు షేర్ చేశాను కదా అని. వెయిట్ లాస్లో కూడా కొంచెం కొత్త ఏదైనా ఉంటే షేర్ చేస్తాను, లేదంటే ఇంకా షేర్ చేయను వదిలేస్తాను. చేద్దాం రోబోట్ చదువు. ఓకే ఒక నిమిషం, ఓకే నేను షేర్ చేసుకొని అప్పుడే రోబోట్ చేసుకున్నాను. ఓకేనా అనుకున్నాను.
సో ఈ రోజు నేను వేసుకున్న లిప్స్టిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా 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 బాగుంది, చాలా బ్రైట్నెస్ ఇచ్చింది నా ఫేస్ కి. చూసారా చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను పర్పుల్ నుంచి తెప్పించిన లిప్స్టిక్ అన్నమాట. ఇది పర్పుల్ సారీ పర్పుల్ అల్ట్రా హెచ్డి వెల్వెట్ మ్యాటి లిక్విడ్ లిప్స్టిక్ అన్నమాట. ఇదొచ్చేసి షేడ్ నేమ్ వచ్చేసి రోడ్ ట్రిప్స్ దట్ ఐ వాంట్ టు రిపీట్ 8 అని చెప్పేసి ఉంది దీని మీద. సో ఇదన్నమాట నేమ్ వచ్చేసి ఇక్కడ కూడా ఉంటుంది, షేడ్ నేమ్ వచ్చేసి అండ్ బాక్స్ మీద కూడా ఉంటుంది. ఇలాగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను అసలు మాయిశ్చరైజర్ అప్లై చేయలేదు అండ్ ఎంత కంఫర్టబుల్ ఉందంటే అంత కంఫర్టబుల్ ఉంది. మెయిన్ నాకు న్యూడ్ వి ఎక్కువ నేను పర్పుల్ సైడ్ ఎక్కువ వెళ్ళాను. అంటే పర్పుల్ కలర్స్ ఉంటాయి చూసారా, వైలెట్ కలర్స్ పర్పుల్ కలర్స్ అలాంటి సైడ్ నేను తక్కువ వెళ్తాను. ఎక్కువ రెడ్స్ కానీ బ్రౌన్స్ కానీ లేదంటే ఇలా ఆరెంజిష్ కానీ చాలా చాలా బాగుంటాయి, మన ఫేస్కి చాలా చాలా బ్రైట్నెస్ ఇస్తాయి అన్నమాట. ఇక్కడ అస్సలు లైట్ సరిగ్గా లేదు, ఒక నిమిషం చెప్దు కానీ ఒక నిమిషం ఉందా చెప్పు. ఎస్ సో ఇలాగా లిప్స్టిక్ వచ్చేసి లిక్విడ్ లిప్స్టిక్ అన్నమాట. ఇది ప్యాకేజింగ్ అయితే చాలా 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 బాగుంది. నేను ఇందులో షేడ్స్ అన్నీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఆరెంజిష్ బ్రౌన్ లాగా ఉంటుందన్నమాట, కొంచెం ఆరెంజ్ కొంచెం బ్రౌన్ మిక్సప్ చేస్తే అలా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. ఈరోజు మిట్టు లేవగానే ఏం అడిగాడంటే, నన్ను లాస్ట్ ఇయర్ నువ్వు వరలక్ష్మీదేవి వ్రతానికి ఇలా రెడీ చేసావు కదా అమ్మాయి లాగా పట్లంగా జాకెట్ అది వేసి పారనేది పెట్టి రెడీ చేసావు కదా, ఇప్పుడు రెడీ చేస్తావు అని చెప్పేసి అడుగున్నాడు అనమాట. ఈ ఇయర్ చేయింది అడిగలగా చేయినా ఈరోజు ఈసారి వద్దు, మరి నీకు డ్రెస్ లేదు కదా. ఈసారి నీకు డ్రెస్ లేదు కాబట్టి చున్నీ ఎందుకు, నీకు పట్లంగా వేస్తేనే బాగుంటుంది. అప్పుడంటే మనకు తెలిసిన వాళ్ళతో తీసుకున్నాము, ఇప్పుడు అలా వద్దు. ఓకేనా, ఇప్పుడు కుట్టావా? ఇప్పుడా? నువ్వు తర్వాత యూజ్ చేయవు కదమ్మా, వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోతుంది. జోషకు నీకన్నా పెద్దదిరా జోషి. జోషిత అంటే మా అక్క వాళ్ళ పాప అనమాట, వీడి మీద చాలా పెద్దది. పాపకి 11 ఇయర్స్ అనమాట. నీకు ఎన్ని ఇయర్స్? 6 ఇయర్స్ నీకు. అది 6 7 కాదు. సో అలాగా పట్లంగా జాకెట్ అది వేయమని చెప్పి అడుగుతున్నాడు అనమాట. నేను వీళ్ళు లేచిన వెంటనే సోఫాలో అలా పడుకున్నాను అనమాట. అప్పటికి పూజది అయిపోయింది, కొంచెం రిలాక్స్ అవుదామని సోఫాలో అలా పడుకున్నాను. చీర అది కట్టుకున్నాను కదా, సో చూసేసరికి వాడికి ఏంటి ఏం జరుగుతుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది బాగా అనిపించేసింది కదా. మిట్టు నేను చీర కట్టుకుంటే బాగుంటానా? మిట్టు చాలా ఇష్టం నేను చీర కట్టుకోవడం కదా. ప్లస్ ఇంకొకటి ఈ మధ్య వీడు కొత్తగా చెప్తున్నాడు ఏంటంటే, నేను మనం నార్మల్గా హెయిర్ ట్యాంగ్ చేసుకుంటాం కదా పైన, అంటే శికలాగా ముడిలాగా వేసుకుంటాం కదా, బట్ వీడు ఏంటంటే ఎలా బాగుంటుంది రాడి నాకు హెయిర్ హెయిర్ లీవ్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం నైటీస్ అవి వేసుకొని నార్మల్గా నైటీస్ అవి వేసుకున్నప్పుడు లిప్స్టిక్ అవి పెట్టుకోము కదా, జస్ట్ అది నా అకేషన్ ఉన్నప్పుడు లేదంటే నీట్గా రెడీ అయినప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు పెట్టుకుంటాం లిప్స్టిక్. బట్ వీడు ఏంటంటే హెయిర్ ఎప్పుడు లీవ్ చేసుకొని ఉండి లిప్స్టిక్ ఎక్కువ లిప్స్టిక్ ఎలా పెట్టుకొని ఉండు అని చెప్పేసి అంటున్నాడు అనమాట కదా. నైట్ డ్రెస్ హెయిర్ లీవ్ చేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని ఉండమంటున్నాడు అనమాట. సో నేను ఇంతకు ముందు అబ్బాయిలు ఇలా చెప్తారని అనుకోలేదు, అంటే మనకి మగ్గుల పడితే ఇలా చెప్తారు అనుకోలేదు, బట్ వీడు చెప్తుంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ మధ్య నేర్చుకుంటున్నాడు ఎలా కదా రాడి. అది సో వీడియోస్ అలా చేయరు, మన వీడియోస్ చూస్తారు వాళ్ళు, అందరూ చేయరు రాడి, కొంతమంది చేస్తారు. మీరు నువ్వేం అడగాలంటే బోన్ చేశారా, ఇంట్లోనే ఉంటున్నారా, సేఫ్గా ఉన్నారా అని అడగాలి. ఈ రోజుల్లో అయితే అదే అడగాలి. ఎప్పుడు అదే చెప్తావు స్టే సేఫ్. అదనమాట ఈరోజు వీడు అలాగా కొంచెం మస్తి మస్తి చేస్తున్నాడు. ఇప్పుడు నేను కొంచెం డ్రెస్ మార్చుకొని లేదా ఇలాగే ఉండాలనిపిస్తుంది ఈరోజు. ఎందుకో ఫుల్ చారీతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, జనరల్గా అయితే మార్నింగ్ పూజ అయితే చేసుకుని కాసేపు ఉండిన తర్వాత మీతో మాట్లాడేసిన తర్వాత చీర మార్చేస్తాను. బట్ ఈరోజు ఇంకా ఫుల్ డే చీరతోనే ఉండాలనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకో ఈరోజు రేపు కట్టినా సరే కొత్తగానే అనిపిస్తుంది చీర, అంత ఇదిగా ఉంటుంది. ఓకేనా? ఓకే, అయితే మనం మిగతా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే చెప్పు.
అదే అనుకుంటాను ఇంకా మాట్లాడలేదు ఏంటా అని చూడండి ఇక్కడ నా పచ్చల రోబోట్ రోబోట్ ఓకే ఇంకా తయారు అవలేదు ఓకే ఇంకా తయారు చేయాలి ఓకే ओके फ्रेंड्स मैं इपड़े व्लॉग कंटिन्यू एंड ना किचन परिस्थित चूसारा एला उंदो इकड़े नेनु अल्लम वेल्लुल्ली पेस्ट चेद्दामनि चेप्पि वेल्लुल्लिपायलु इलागा वाश चेसुकोनि तोक्कलु तीसुकोनि कट चेसुकुंटुन्नानु अल्लम वेल्लुल्ली पेस्ट अयिपोयिंदन्नमाट इंकेंट्लो ई रोजैते यूज चेयनु गानी रेप संडे कदा यूज चेस्तां मेमो अनि चेप्पि चेसुकोनि स्टोर चेसुकुंटुन्ना फ्रिज लोनि ఈ రోజు నేను చేస్తున్నాను పప్పు చారు చేస్తున్నాను అన్నమాట పప్పు చారు కోసం నేను ఆల్రెడీ ఈ పప్పు ఉంటుంది కదా పప్పు ఉడకబెట్టేసాను ఇప్పుడు ఇంకా తాలింపది వేసేసుకొని పప్పు చారు చేసేసుకుంటున్నాను జస్ట్ మనం అందరూ ఎలా చేసుకుంటాం పప్పులు వేసుకొని ఈ ముక్కలు అవి ఉల్లిపాయలు టొమాటోలు ముక్కలు అవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పప్పు పచ్చికారం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని చింతపండు పులుపు అంతే పప్పు చారు ఇలాగే సింపుల్గా చేసేస్తున్నాను ఈరోజు ఈరోజు కర్రీస్ కూడా ఏం చేయాలో నాకు అసలు అర్థం కాలేదు సో ఇందులోకి పప్పుచారులోకి ఇంకా అంటే కర్రీస్ ఏం చేయలేదు కదా పప్పుచారు ఉట్టి పప్పుచారు ఏం బాగుంటుంది అని చెప్పి పకోడీ వేసాను అనమాట ఈరోజు ప్రవీణ్ పకోడీ చేయమని అడిగారు సో పకోడీ చేశాను అండ్ ఈరోజు చాలామంది పులిహోర పప్పు ఇవన్నీ చేసుకున్నారు బట్ వచ్చే వారం కూడా పులిహోర అంటే పులిహోర మనకి చాలా చాలా వేడిస్తుంది కదా సో ఇంకా ఈరోజు అవి ఏం చేయలేదన్నమాట తర్వాత ఇంకొకటి నేను నెక్స్ట్ ఫ్రైడే మనకి మెయిన్ కదా అప్పటికి కొంచెం నైవేద్యాలు కొంచెం నాకు సజెస్ట్ చేయండి సో దట్ నేను అవి మ్యాక్సిమం మీరు చెప్పినవి చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా నేనైతే కొన్ని రాసుకున్నాను నైవేద్యాల కోసం అంటే నేను ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి కదా సామాన్లు ఇంట్లో ఉన్నాయా లేవా లేదంటే వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేసుకోవాలి గబగబా అని చెప్పి సో మీరు కూడా నైవేద్యాలు నాకు కొంచెం కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి ఓకేనా దాన్ని బట్టి నేను రాసుకున్నవి మీరు చెప్పినవి కలిపి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఓకేనా సో ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కాసేపు సాల్ట్ అది వేసి మగ్గిస్తున్నాను ఇవి టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత ఇంకా ఇంట్లో అయితే బెండకాయలు ఇవేం లేవు సో ఆనపకాయ ముక్కలు ఉన్నాయి అందుకే కొంచెం ఆనపకాయ ముక్కలు ఎక్కువగా వేసుకున్నాను ఆ తర్వాత ఒకటి రెండో ఇవి ఉన్నాయి ములక్కాడలు ఉన్నాయి అవి కూడా యాడ్ చేసేసుకుంటాను ఇంకా ముల్లంగి బెండకాయలు ఇవేం లేవన్నమాట మనకి పప్పుచారు ముక్కలు ఏం లేవు ఇంట్లోని అందువల్ల ఉన్నవి మాత్రమే వేసేసుకొని చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను చింతపండు పులుపు యాడ్ చేశాను పప్పుచారు మరుగుతుంది కదా ఇప్పుడు వచ్చేసి నేను పకోడీ కోసం ఇలా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు చాప్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ అది వేసి గట్టిగా మెదుపుతాను అనమాట అది అంటే చేతితో ఇలా గట్టిగా అంటాం కదా అలా చేస్తే ఏంటంటే మనకి ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట లేదా మీరు సాల్ట్ అది వేసి కాసేపు ఇలా కదిపేసి పక్కన పెట్టినా మొత్తం ఆనియన్స్లో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వస్తుంది సాల్ట్ వల్ల నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం గట్టిగా మెదిపిన తర్వాత వాటర్ వచ్చేలాగా ఈ శనగపిండి ఉంటుంది కదా శనగపిండి అండ్ కొంచెం బియ్యపిండి కొంచెం క్రిస్పీనెస్ కోసం వేసుకుంటాము కొంచెం అంచనాగా వేసేసుకుంటాను నేను ఒక్క కప్ రెండు కప్పులు అని చెప్పలేను ఆటోమేటిక్గా లైజ్ చేసుకుంటాను సో ఇక్కడ నేను గట్టిగా చేతితో మెదిపినట్టు మెదిపితే చూసారా వాటర్ అనేది వస్తుంది కొంచెం పేస్ట్ లాగా అలా కొంచెం పక్కన వదిలేస్తాను ఒక 10 మినిట్స్ లాగా అలాగా ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ పెట్టేసుకొని పకోడీ వేసుకోవడం స్టార్ట్ చేసేస్తున్నాను చాలా 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 క్రిస్పీగా వస్తాయి మీరు ఇంకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయలేదు ఇందులోని అల్లం ఇలా గట్టిగా చితకొట్టుకొని వేసుకున్నా లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరే చాలా చాలా బాగుంటాయి మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే దానివల్ల కొంచెం స్పైసీనెస్ వస్తుంది ఇంకా పచ్చికారం అది అన్నింటిలోని పచ్చికారం వేస్తే మనకు అంత మంచిది కాదు కాబట్టి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు
ఈరోజు వర్షం కూడా డ్రౌజీగా అలా ఉంది కదా, చాలా ఎంజాయ్ చేశారు పకోడీ మాత్రం. నేను చాలా రోజులు అయింది ఇలా వేసి, అంటే ఫ్రైడ్ ఐటమ్స్ మానేశాను కదా ఈ మధ్య ప్రిపేర్ చేయడం ఇంట్లోని, అందువల్ల చాలా రోజుల తర్వాత పకోడీ వేయడం వల్ల చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడాను. వంటగదిలోకి రావడం, ఒక ముక్క తింటాం ఒక వెళ్ళటం, అలాగే అలా చేస్తున్నారు అనమాట. ఈరోజు పకోడీలు తీయడం కోసం పక్కన ఒక టిష్యూ అది వేసి ఒక బౌల్ పెట్టుకున్నాను, మిగతా కూడా ఇలాగ వేసేసుకుంటున్నాను అనమాట. అన్నీను ఇంతకుముందు అయితే అసలు చీర కట్టుకుని నేను పనే చేసేదాన్ని కాదు, బట్ ఈ మధ్య బాగా అలవాటు అవుతుంది చీర కట్టుకుని పని చేసుకోవటం. కంఫర్ట్ ఎక్కువ కంఫర్ట్నెస్ ఇస్తుంది, అంటే అలవాటు అవుతుంది అండ్ ఈజీ కూడా క్యారీ చేసేయగలుగుతున్నాను. ఇక్కడ నేను పకోడీ చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయనేది. నేను ఆల్మోస్ట్ ఒక 3 వాయిల్ వరకు వేసాను అనమాట పకోడీ. ఈ పకోడీ మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చక్కగా తర్వాత రోజు పకోడీ కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. అందులో ఇలా మెత్తని పకోడీ అంటారు దీన్ని. గట్టి పకోడీకి ఏంటంటే మనం వాటర్ వేయకుండా వేడి ఆయిల్ వేసుకొని కలుపుకొని గట్టి పకోడీ చేసుకోవాలి. ఇలా మనం శనగపిండి ఇంట్లో ఉండాలి కానీ బోల్డ్ అనే వెరైటీలు చేసుకోవచ్చు తెలుసు, అది కూడా మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీగా కూడా మనం వేసుకోవచ్చు చక్కగాను అన్ని వెజిటేబుల్స్తో. అండ్ ఆల్మోస్ట్ నాకు వంటది అయిపోయింది, ఇంక నేను హాలీడేకి వెళ్ళిపోతాను. ఇక్కడ నేను పకోడీ చూపిస్తున్నాను అనమాట మీకు. ఇలాగ సపరేట్ సపరేట్గా వేసాను అనమాట, ఒకటి వీళ్ళు తింటానికి ఒకటి వేరే దానికోసం. లంచ్ అది అయిపోయిన తర్వాత మేము ఇలా కసిపు బయట ఇలా కూర్చున్నాము, కూర్చొని ఫొటోస్ తీసుకోవటం మళ్ళీ వీడియోస్ తీసుకోవటం ఇవన్నీ చేసామన్నమాట. నాకు ఎందుకో ఇలా ఫొటోస్ అవి తీశారు ప్రవీణ, నేను ఎప్పుడు ఇలా తీసుకోలేదంటే కింద కూర్చొని మనకి ఫుల్గా సారీ వచ్చి ఇలా మనం ఫోటోషూట్లా చేసుకుంటారు కదా, అలా నేను ఎప్పుడూ చేయలేదు, బాగా అనిపించింది అనమాట. అండ్ మిట్టు కూడా కబుర్లు బోల్డ్ అని కబుర్లు చెప్పాడు ఈరోజు. నేను యాక్టివ్గా ఉంటే వాడు యాక్టివ్గా ఉంటాడు, అదే మెయిన్ థింగ్. అక్కడ మేము ఎంత ఇదవుతాము, మేము ఇన్ కేసు ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఏమైనా మేము ఇద్దరం గొడవ పడినా సరే వాడు ఆబ్వియస్లీ డల్ అయిపోతారు కదా, బట్ అలా డల్ అలా మేము గొడవ పడుతున్నా సరే వాడు మధ్యలో వచ్చి చిల్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాడు, అదే మెయిన్ వాళ్ళు బెస్ట్ థింగ్. ట్రై చేస్తాడు, దాని తర్వాత ఇంకా మింగిల్ అవుతాడు అనమాట. అలా కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు గొడవ పడుతుంటే రావడానికి భయపడతారు కదా, వీడు మాత్రం అలా కాదు, చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నాతోని. ఇలా మేము బయటకు కూర్చొని కాసేపు నేచర్ని ఎంజాయ్ చేయడానికి అని చెప్పి అలా కూర్చున్నాం అనమాట లంచ్ అది అయిపోయిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ మేము వెళ్తున్నాము ఉమా అన్నయ్య వాళ్ళ ఇంటికి అనమాట. హేమ వచ్చేసి మీకు తెలుసు కదా ఉమా అన్నయ్య హేమను, వీళ్ళేమో తాంబూలం తీసుకోవడానికి రమ్మంటేను దానికే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. డిస్టెన్స్ తక్కువే కాబట్టి ఇంక సేఫ్గా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇలా పకోడీ అది వేసాను తీసుకున్నాను అనమాట వాళ్ళకి సపరేట్గాను. ఇప్పుడు మనం ఉన్నాము హేమ వాళ్ళ ఇంట్లోని. హేమ వచ్చేసి బూర్లు అవన్నీ బోల్డ్ చేసింది, పులిహోర బూర్లు ఇవన్నీను. ఇక్కడ తాంబూలం ఇవ్వటం కోసం ఇలాగా రెడీ చేస్తుంది తనంతన. తను జనరల్గా శ్రావణ శుక్రవారం ఇస్తుంది, బట్ ఈసారి శ్రావణ శుక్రవారం తన ఇంట్లో ఉండట్లేదు, వైజాగ్ వెళ్ళిపోతుంది. అందువల్ల బూర్లు చేసింది అండ్ ఇది వచ్చేసి నేను తీసుకొచ్చిన పకోడీ అండ్ పులిహార ఇవన్నీ బోల్డ్ చేసింది అనమాట. లాస్ట్ ఇయర్ తాంబూలం వేసేటప్పుడు మేము మాకు బాగా గుర్తుంది, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం రోజు వచ్చానమాట వీళ్ళ దగ్గరికి తాంబూలం తీసుకోవటానికి. బట్ ఇప్పుడు ఏంటంటే తను ఫస్ట్ శుక్రవారమే పెట్టేసుకుంది తాంబూలం, ఎందుకంటే నెక్స్ట్ శుక్రవారం తనకి తను వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్తుంది అనమాట, అందువల్ల ఈసారి ఇచ్చేస్తుంది అనమాట. ఇట్లాగా మనకి జాకెట్ ముక్క అండ్ ఆల్సో పసుపు కుంకుమ ఆకు వక్క ఇవన్నీ ఇస్తారు కదా, అలాగా ఇచ్చిన అమ్మవాయిను పుచ్చుకుంటున్న అమ్మవాయిని అంటారు కదా అలా అనమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది అలాంటివి, చిన్నప్పుడు చూసేదాన్ని మమ్మీ అలా చెప్పుకుంటుంది, వీళ్ళేంటి అలా చెప్పుకుంటున్నారు అని చెప్పి ఇలా అనమాట. ఇంకా మేము కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ఇచ్చాడు వచ్చేసి ప్రవీణ్ అండ్ ఆల్సో ఉమా అనే వాళ్ళు ఉన్నారు. మిట్టు వచ్చేసి చాక్లెట్ తింటున్నాడు అనమాట, డైరీ మిల్క్ చాక్లెట్ తింటున్నాడు.
హేమా వచ్చేసి పకోడీ చాలా బాగా నచ్చింది నేను వేసింది. ఏంటో నేను చేసింది ఏదైనా సరే ఉమానియా హేమకి భలే నచ్చేస్తుంది. చాలా ఎక్కువసార్లు పొగుడుతారు అనమాట. ఏంటని పకోడీకి అన్నిసార్లు చెప్పాలా అని అంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఇలాగ డిన్నర్ కోసం మేము దోశలు వేస్తున్నాం అనమాట. పులిహోర అవి ఉన్నాయి కానీ రైస్ అంతగా తింటారో తినరా అని చెప్పి దోశలు వేద్దామని కిచెన్లోకి వచ్చేసాము. ఇక్కడ హేమ వచ్చేసి నేను అది తోముతుంటే వద్దు అసలు చేయొద్దు అది ఇది అని చెప్పేసి లాక్కుంటుంది. అసలు చేయనివ్వదు తను. అక్కడ నువ్వే చేస్తావు ఇక్కడ నువ్వే చేస్తావు అని చెప్పేసి అసలు చేయనివ్వదు అనమాట. అండ్ హేమ వచ్చేసి కన్సీవింగ్ అనమాట 6th month తనకి ఇప్పుడు. తనకి నేను లాస్ట్ టైమ్ ఈ ప్రోటీన్ లడ్డు అవి చేసి తీసుకొద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈ లాక్డౌన్ అది అవ్వడం వల్ల ఇంకా అటు ఇటు తిరగలేదు. అసలు తనకి కూడా సేఫ్ కాదు కదా అందువల్ల. అండ్ ఈరోజు కూడా ఏం చేయాలి అసలు తను ఫోన్ చేసి పిలిచిన వెంటనే నాకు తనకి ఏం పట్టుకెళ్ళాలో సడన్గా ఏం స్వీట్ చేయాలి నాకు అర్థం కాలేదు. అందువల్ల ఇంక నార్మల్గా పకోడీ అది వేసేసి తీసుకొచ్చాను అనమాట. లాస్ట్ టైం అయితే రవ్వ లడ్డులు అవి తెచ్చాను. స్వీట్ అంతగా చేసి పట్టుకెళ్దామన్నా సరే తను స్వీట్ ఎక్కువ తినకూడదు అందువల్ల ఇంకా. అండ్ హేమతో నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే యాక్చువల్గా అయితే ఉమానియా అండ్ ఆల్సో ప్రవీణ్ ఇద్దరు బీటెక్ ఫ్రెండ్స్ అనమాట. బట్ మేమిద్దరమే ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు. వాళ్ళిద్దరికైనా మేమిద్దరమే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. తను ఇంటికి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చాలా ఫ్రీగా తిరిగేస్తాను అలా అనమాట. నేను చాలా తక్కువ తిరుగుతాను ఫ్రీగాను, అందరి దగ్గర నేను అలా తిరిగేలేను అనమాట. వాళ్ళు నా దగ్గర ఉండేదాన్ని బట్టి కూడా ఉంటుంది, నాతో మింగిల్ అయ్యేదాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను దోశలు వేసేసరికి ఇక్కడ ఏదో ఫోన్ వచ్చింది, ఇంక అలా ఫోన్తో ఉండిపోయాను నేను అలాగనమాట. ఈరోజు వ్లాగ్ కొంచెం లెంతీ అయింది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏమేమి చేసిన ఈరోజు వర్క్స్ ఎక్కువ అయ్యాయి కదా అందువల్ల అనమాట. అండ్ ఇలా మేము డిన్నర్ అది చేసేసిన తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో మీకు వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకేంటి ఏమైనా విశేషాలు ఉంటే చెప్పండి, నాకు ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. ఇక్కడ నేను అలా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండిపోయాను. ఇంకా మిగతా దోశలు హేమ అలా వేసేసింది అనమాట. పులిహోర చాలా బాగా చేస్తాను. సో మేము వచ్చామని చెప్పి పులిహోర అది చేసింది పాపం. బట్ నేను తినట్లేదని తనకు తెలియదు అనమాట. సో నేను కొంచెం తన కోసం అని చెప్పి ఈ టైంలో అంత కష్టపడి మాకు కోసం చేసిందంటే చాలా ఇది కదా అని చెప్పి నేను కొంచెం తిన్నాను పులిహోర. ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఎప్పటిలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.